ఎంత ప్రాజ్ఞుడు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, ఒక సన్యాసి కనపడ్డారనుకోండి, వెంటనే లేచి ఆ సన్యాసికి నమస్కరించవలసినది. సన్యాసి అంటేనే అంత గొప్ప స్థితి అది. ఎందుకంటే మనం అందరం ఏది విడిచిపెట్టలేకపోతున్నామో దాన్ని వారు విడిచిపెట్టారు కనుక వారికి అంత పెద్దపీట వేసింది శాస్త్రం. సంసారమును వారు విడిచిపెట్టారు. అందుచేత సన్యాసికి గృహస్థు నమస్కారం చేస్తాడు. కానీ ఇక్కడ ఎవరు ఎవరికి నమస్కారం చేశారు? హనుమ సన్యాసి రూపంలో ఉండి రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. సరే, హనుమ నమస్కారం చేశారు, రామచంద్రమూర్తి స్వీకరిస్తారా? ఆయన పరమధర్మమూర్తి, ఆయనకి తెలియని ధర్మం లేదు, ఆయనే రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి వారు హనుమ నమస్కరిస్తే, తప్పయ్యా స్వామి మీరు నమస్కరించడం ఏమిటి, మీరు సన్యాసులు, మేం గృహస్థులం, మీరు నమస్కరించకూడదు అని వెంటనే రామలక్ష్మణులు ఏం చెయ్యాలి, కుడి చేయి పైనేసి రెండు చెవులు పట్టుకుని ప్రవర చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇంతకుముందు మనం చూశాం కదా, తండ్రి గారి దగ్గరికి వెడితేనే బాలకాండలో రెండు చెవులు పట్టుకుని నేను రామవర్మాహంభోభివాదయే, నేను రామవర్మను వచ్చాను అని నమస్కారం చేశారు. అటువంటి వారు ఎదురుగుండా సన్యాసి వస్తే నమస్కారం చేయకుండా ఉంటారా? గృహస్థాశ్రమంలో అరుంధతితో ఉన్నటువంటి అగస్త్య మహర్షి కనపడితేనే గబగబా వంగి రెండు పాదములను తన చేతులతో పట్టుకుని నమస్కరించారే నరుడిగా ఉన్నారు కనుక అత్తటి ధర్మమూర్తి అయిన రాముడు సన్యాసి వేషంలో ఉన్నటువంటి హనుమ నమస్కారం చేస్తే తాను స్వీకరిస్తారా? ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకుని అలా ఉంచండి. స్వీకరించారా స్వీకరించలేదా తర్వాత చెప్తాను. అలా ఉంచి ఒక విషయాన్ని వినండి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? రాముడేం మాట్లాడలేదు. మీరెవరండని అడగలేదు. అయ్యా మీరు మహానుభావులు, కాషాయ వస్త్రం కట్టుకున్నారు, సన్యాసి, మీరు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మా నమస్కారం స్వీకరించండి, నేను దశరథపుత్రుణ్ణి, నన్ను రాముడు అంటుంది లోకం, నా పేరు రాముడు అని రాముడు ఎప్పుడు అనరు, లోకం నన్ను రాముడు అంటుంది అంటుంటారు. రాముడు అంటుందని చెప్పాలి కదా. ఆయన ముందు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? హనుమ మాట్లాడుతున్నారు. సన్యాసి రూపంలో ఉన్న హనుమ ముందు మాట్లాడుతున్నారు, గృహస్థాశ్రమంలో ఉన్న రామచంద్రమూర్తి వింటున్నారు పక్కన లక్ష్మణుడితో. లక్ష్మణుడు కూడా మాట్లాడలేదు. గమ్మత్తేమంటే మాట్లాడుతున్న వారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణితౌ త్రాసయంతౌ మృగగణ నాణ్యంశ్చ వనచారిణ పంపాతీర రుహాన్ వృక్ష వీక్షమాణౌ సమంతతః ఇమాం నదీం శుభజలాం శుభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ శుభ సువర్ణాభౌ కౌ యువాం చీరవాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా విమాహ ప్రజాః సింహ విప్రేక్షితౌ వీరౌ సింహాతి బల విక్రమౌ శక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ హస్తి హస్తోపమభుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయౌ రవభాసితః రాజార్హాపమర ప్రఖ్యౌ కథం దేశామిహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్యసదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాలవక్షౌ సౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోష పరిఘోపమాః సర్వభూషణభూషార్థాః కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితం పృథివీమిమాం ససాగరవనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషీ చిత్రే శ్లిక్ష్ణే చిత్రేనులేపన ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే సంపూర్ణా నిశితైర్బాణై స్థూణాశ్చ శుభదర్శనాః జీవితాంతకరైర్ఘోరైః శ్వసద్భిరివ పన్నగైః మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్త హటకభూషితౌ ఖడ్గావేతౌ విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ ఏవం మాం పరిభాషాంతం కస్మాద్వైనాభిభాషతః సుగ్రీవో నావ ధర్మాత్మా కశ్చిన్ ద్వానరయూధపః వీరో వినికృతో భ్రాత్రా జగద్భ్రమ సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్నామ వానరః యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం
వానరం పవనాత్మజం భిక్షురూప ప్రతిచ్ఛిన్నం సుగ్రీవ ప్రియకాంజయ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం ఏవ ముక్త్వాతు హనుమాం స్తౌవీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన. ఈ స్తోత్రాన్ని రామచంద్ర హనుమ రామచంద్రమూర్తిని చూడగానే మొట్టమొదటిసారి చేసినటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. దీన్ని ఎందుకు విజ్ఞాపన చేశానంటే కేవలం ఈ స్తోత్రాన్ని నా దృష్టిలో వినడం చేత ఉదాత్త అనుదాత్త సరిత స్వరములతో మూడు వేదములను కూడా వేదిక మీద కూర్చుని వేద పండితులు పఠనం చేస్తే పరవశించినటువంటి పరబ్రహ్మం ప్రత్యక్షమైతే ఎటువంటి స్థితిని పొందుతారో అటువంటి స్థితి ఈ శ్లోకాల్ని చదవడం చేత కలుగుతుంది. ఆ విషయంలో సందేహం లేదు. ఎందుచేత మహానుభావుడైన హనుమ మాట్లాడుతున్నారు రాముణ్ణి చూడగానే. ఎలా మాట్లాడుతున్నారు చూసి అందులో ఉన్నటువంటి రతిం చూడండి. మీరు దాన్ని చదవడం అలవాటు చేసుకోండి. నిజంగా మెల్లగా చదవండి, ఎందుకంటే దానికి అపభ్రంశం రాకూడదు. ఎంత అందమైన మాటలు వేసేశారు అందులో. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. మహానుభావ, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే రాజర్షుల్లా ఉన్నారు, తాపసుల్లా ఉన్నారు, విశేషమైనటువంటి కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి, మిమ్మల్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి సర్వభూతములు భయపడుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి నదుల యొక్క జలములన్నీ మీ యొక్క కాంతి చేత శోభిస్తున్నాయి, మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్టుగా ఉంది, సింహాల యొక్క బలాన్ని అధిగమించినటువంటి స్వరూపంతో మీరు ఉన్నారు, మీ చేతులలో కోదండాలున్నాయి, మీ చేతుల్లో బాణాలున్నాయి, మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగినటువంటి పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు, మీరు శ్రీమంతులై ఉన్నారు, రూపము చేత భాషిస్తున్నారు, గొప్ప వృషభములు ఎద్దులు నడిస్తే ఎంత ఠీవిగా ఉంటుందో అలా నడుస్తున్నారు, గొప్ప కాంతితో ఉన్నారు, నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు, అన్నిటినీ మించి పద్మముల వంటి కన్నులతో ఉన్నారు, జటామండలములు కట్టుకునున్నారు, ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు, అన్యోన్య సదృశం వీరౌ దేవలోకాదివాగతౌ ఒకరికి ఒకరు సరిపోయేటట్టుగా కాంతితో ఉన్నారు, మీరు సూర్యచంద్రుల్లా ఉన్నారు, విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు, మనుష్య రూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు, సింహముల వంటి మూపులతో ఉన్నారు, పెద్ద పెద్ద ఎద్దుల్లా ఉన్నారు, పెద్ద పెద్ద భుజాలతో ఉన్నారు, ఆ భుజాలు పరిఘల్లా ఉన్నాయి, ఆ భుజాలకి గొప్ప గొప్ప ఆభరణముల చేత ఆచ్ఛాదించాలి, కానీ మీరు ఆభరణములను పెట్టుకోలేదు, వాటిని అలా విడిచిపెట్టేశారు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే ఆ చేతుల చేత బాహువుల చేత ఈ సమస్త పృథివీ మండలమును రక్షించగలిగినటువంటి వారిలా కనపడుతున్నారు, వింధ్య మేరు పర్వతములతో శోభించేటటువంటి ఈ సమస్త భూమండలమునకు మీరు రాజాధిరాజులై ఉండవలసిన వారు, అటువంటి వారు మీరు ఎందుకు ఇలా నడిచొస్తున్నారు, దీనికి కారణం ఏమై ఉంటుంది, మీ మొలలకి చాలా పెద్ద పెద్ద కత్తులు కట్టున్నాయి, ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తోంది, అవి సమస్త భూతములు భయపడేటట్టున్నాయి, చాలా పెద్ద పెద్ద కత్తులు కట్టుకుని ఉన్నారు, నేను సుగ్రీవుని యొక్క సచివుణ్ణి, నన్ను హనుమ అంటారు, నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరిద్దరూ నాతో మాట్లాడటలేదు, నేను మాత్రమే మాట్లాడుతున్నాను, అన్నగారైనటువంటి వాలి చేత తరమబడినటువంటి మహారాజైనటువంటి సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి వాసం చేస్తున్నాడు, ఆయన ధర్మాత్ముడు, రజనీతజ్ఞుడు, అటువంటి వాడు మీతో స్నేహం చెయ్యాలని కోరుకుంటున్నాడు, అందుచేత మీరు ఎందుకొచ్చి మా ప్రభువుతో కలిసి స్నేహం చెయ్యకూడదు, నేను ఇన్ని మాటలు మాట్లాడాను కానీ మీరు మాట్లాడటం లేదు, నాకు మీరు మాట్లాడితే వినాలనుంది, మీరు ఒక్కసారి మాట్లాడకూడదా, మీరు మాట్లాడండి అని మాట్లాడడం ఆపేసి తాను నిలబడిపోయారు అన్నారు. ఇది హనుమ మొట్టమొదటిసారి రామచంద్రమూర్తిని చూడగానే మాట్లాడిన మాటలు. ఎలా రాముణ్ణి చూడగానే సన్యాసి రూపంలో అప్పటి వరకు నిలబడిన వారు ఆ స్తోత్రం చేసేటప్పుడు మళ్ళీ ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి కపిరూపంలోకి వచ్చేశారు. వచ్చేసి ఈ స్తోత్రం చేశారు, ఇలా మాట్లాడారు. మీకు దానిలో ఉన్న రహస్యం చెప్తాను.
ఎందుకు నమస్కారం స్వీకరించలేదు, వీటన్నిటినీ కలిపి ఒక్కసారి అనుసంధానం చేసేస్తాను. ఇది నా దృష్టిలో అయితే నాకు అనిపిస్తుంది, ఇవాళ మనం అందరం కూడా దేవలోకం నుంచి అమృతభాండం పైనుంచి ఒలికిపోయి ఆ అమృతం మనందరి మీద పడిపోయిందనుకోండి, మనం ఎటువంటి స్థితిని పొందుతామో ఇవాళ కిష్కింధాకాండలో మనం ఇవాళ చదువుతున్నటువంటి ఈ సర్గల్ని వినడం చేత మనం అటువంటి స్థితిని పొందుతున్నాం. ఎందుకని, యోగి పుంగవుడైనటువంటి హనుమ మొట్టమొదటిసారి రామదర్శనం చేశారు, ఆ రాముణ్ణి స్తోత్రం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇవి మాట్లాడిన తర్వాత మీరు ఎక్కడైనా రాముడు చాలా శ్లోకాల్లో ఒకరి గురించి మాట్లాడడం మీరు విన్నారా? ఇప్పటి వరకు రామాయణం మీరు విన్నారు కదా. ఒక్క వ్యక్తిని పట్టుకొని అగస్త్యుడి గురించి కూడా అన్ని శ్లోకాలు చెప్పారో లేదో, వచ్చినటువంటి వాడు వానరుడు, ఆ వచ్చింది సన్యాసి రూపంతో, విడిచి మళ్ళీ వానర రూపాన్ని పొందాడు. అటువంటి వారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు, లక్ష్మణుడు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మీరు నాతో మాట్లాడరే, మీరు నాతో మాట్లాడరే, మీరు నాతో మాట్లాడరే అని హనుమ అడుగుతున్నారు. ఇప్పుడు రాముడు ఎవరితో మాట్లాడాలి? హనుమతో, హనుమతో మాట్లాడాలి. కానీ హనుమతో మాట్లాడటం లేదు, పక్కనున్నటువంటి లక్ష్మణుడితో మాట్లాడుతున్నారు. ఇది మీరు ఒక్కసారి అవధరించండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. ఏతచ్చుత్వావచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహుష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతస్థితం సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగత తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యైః స్నేహయుక్తమరిందమ నాన్ృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితుం నూనం సూనం వ్యాకరణం కృత్స్న మనేన బహుధాశ్రుతం బహు వ్యహరతానేన నకించిదపశబ్దితం నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ గాత్రేషు దోషసంవిదిత క్వచిత్ అవిస్తరమసందిగ్ధ అవిళంబితమద్రుతం ఉరస్తం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే సంస్కారక్రమసంపన్న అదృత అవిళంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యంజనస్థయా కస్య నారాధ్యతే చిత్త ముద్యతాసే రరేరపి ఏవం విధో యస్య దూతో న భవేర్ పార్థివస్య తు సిద్ధ్యం కిహి కథం తస్య కార్యాణాం గతయో నగః ఏవం గుణగణైర్యుక్త యస్యన్యుః కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థాః దూతవాక్య ప్రచోదితాః ఏవ ముక్తస్తు సౌమిత్రి సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్యజ్ఞో వాక్యజ్ఞం పవనాత్మజం. ఆయన లక్ష్మణుడి వంక చూశారు. చూసి అన్నారు, లక్ష్మణ విన్నావా ఎలా మాట్లాడాడు హనుమ? ఆయన మాటలు మాట్లాడిన మాటలు విన్నావా? ఇలా మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి మంత్రిగా దొరికినటువంటి వాడి కార్యాలు ఎందుకు నెరవేరవు? ఇలా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఎదురుగుండా వచ్చి నిలబడితే కత్తి పట్టి ప్రాణం తీద్దామనుకున్న వ్యక్తి కూడా కత్తిని వరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా దొరికినటువంటి రాజు ఎంత అదృష్టవంతుడు! ఈయన మాట్లాడినటువంటి స్థితిని, ఈయన మాట్లాడినటువంటి విధానాన్ని పరికించావా లక్ష్మణ? నాన్ ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదం చదువుకున్నవాడు కాకపోతే, యజుర్వేదం తెలియకపోతే, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేదు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలా మాటలు చదువుకున్నారు. అందుకైన నవవ్యాకరణ పండితుడు, మహానుభావుడు. అందుకని వ్యాకరణాన్ని చాలా బాగా చదువుకున్నారు. ఈయనకి ఉపనిషత్తుల యొక్క అర్థం పూర్తిగా తెలుసు. అందుచేతనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడం లేదు, లలాటము కదలడం లేదు, వాక్యము లోపల నుంచి పైకొచ్చేటప్పుడు గొణుగుతున్నట్లు లేదు, గట్టిగా లేదు. మంద్రమైనటువంటి స్వరంతో ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు కదపడం లేదు, చేతులు కదపడం లేదు, శరీరాన్ని కదపడం లేదు. ఎలా మాట్లాడాలో
ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో ఎంతవరకు ఉచ్చరించాలో ఎంత దీర్ఘం తీయాలో ఎంత హ్రస్వంతో పలకాలో ఏ వర్ణాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి దొరకడం చాలా అదృష్టం లక్ష్మణ. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి మన దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే అన్నారు. ఇప్పుడు మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యవలసి ఉన్నది. హనుమ వచ్చి రామచంద్రమూర్తి ముందు నిలబడి స్తోత్రం చేశారు. నేను ఆ స్తోత్రం అంత గొప్పది అని ఎందుకన్నాను అంటే, నిజంగా రాముడు రాముడిగానే కనపడ్డాడు అనుకోండి, రాముడు రాముడిగానే కనపడుతున్నాను హనుమకి అని రాముడికి తెలుసు అనుకోండి, ఈ రెండింటిల్లో ఏది యథార్థమైనా హనుమ చేసిన నమస్కారాన్ని రాముడు స్వీకరించాడు, రాముడికి హనుమ నమస్కారం చేయడు. వెళ్ళి చూడగానే హనుమకి కనపడినటువంటిది రాముడు కనపడలేదు, శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. ఎందుకు కనపడ్డారంటే, అందుకే పక్కనున్న లక్ష్మణుడు రామునికి బాహువులుగా కలిసిపోయి కనపడ్డారు. కనపడి చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేశారు. వేద వేద్యే పరే పుంసీజాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మ స్వరూపమే రాముడిగా నడిచొచ్చింది. కానీ ఆ రాముడు నరుడిగానే అందరికీ కనపడ్డాడు. తను మొట్టమొదట దర్శనమిస్తూనే ఒక్కరికి మాత్రం చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. అలా ప్రకటంగా మహర్షి అనకుండా గుప్తంగా దాచారు. తాను శ్రీ మహావిష్ణువుగా నిలబడ్డారు కనుకనే సన్యాసిగా వచ్చినటువంటి హనుమ చేసిన స్తోత్రానికి అంగీకరించారు. ఆయన చేసిన నమస్కారాన్ని తాను స్వీకరించారు. తాను రాముని దగ్గరికి వచ్చినప్పుడు సన్యాసి రూపంలో వచ్చి ఆయన హృదయం తెలుసుకోవాలని వచ్చినవాడు, ఆయన్ని చూడగానే ఆయన నరుడు కాడు పరబ్రహ్మమని గుర్తెరుగాడు. కాబట్టి అక్కడ తాను ఇంకా మళ్ళీ సన్యాసి రూపంతో నిలబడిన అవసరం లేదని ఆ రూపాన్ని విడిచిపెట్టి కపి రూపంతో హనుమ నిలబడిపోయారు. అంటే ఇది ఎటువంటి అమృత ఘడియో మీరు ఆలోచించండి. రామాయణంలో హనుమకి రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువుగా దర్శనమైనటువంటి క్షణం, ఆ దర్శనమైనటువంటి క్షణంలో వాక్యజ్ఞుడైనటువంటి హనుమ స్తోత్రం చేసినటువంటి క్షణం. అయితే ఆయన అలా స్తోత్రం చేస్తే రాముడు లక్ష్మణుడి వంక తిరిగి మాట్లాడాడు. ఎందుకని, శ్రీ మహావిష్ణువుగా దర్శనమది, అందుకని తాను ప్రత్యక్షంగా మాట్లాడాల, లక్ష్మణుడి ద్వారా మాట్లాడారు. ఎంత అందంగా మాట్లాడారంటే, నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద వినీతశ్చ అని చెప్తూ, నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితుం, మూడు వేదములు తెలియకపోతే అలా మాట్లాడలేరు అన్నారు. మనకి నాలుగు వేదములు కదా, మూడంటారేమిటి అనుకుంటాం, కానీ ప్రధానంగా స్వరాన్ని బట్టి తాత్పర్యాన్ని బట్టి వేదాన్ని మూడుగా చెప్తారు. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రిణయనం జటాభారోధారోచల దురగహారం మృగధరం మహాదేవం దేవం మయిషదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం అని హృదమతి విడంబం హృది భజే అని శంకరాచార్యులు వారు శివానందలహరిలో స్తోత్రం చేస్తారు. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రిణయనం అని త్రైవేద్యం అని వేదాన్ని మూడుగా చెప్తారు. అందుచేత ఇక్కడ రామచంద్రమూర్తి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము తెలియకపోతే ఇలా మాట్లాడలేడు అన్నారు. అందులో అలా మాట్లాడలేడు అని అనడంలో హనుమ తనని శ్రీ మహావిష్ణువుగా ఎలా దర్శనం చేశారో చెప్పేశారు మనకి. ఎలా, అందులో ఎక్కడ సామవేదం ఉంది, ఎక్కడ ఋగ్వేదం ఉంది, ఎక్కడ యజుర్వేదం ఉంది చెప్పండి నాకు ఆ శ్లోకాల్లో. ఆ శ్లోకాల్లో ఎక్కడైనా వేదానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయా? మరి ఎందుకు చెప్పినట్టు అంటే, మనకి ఋగ్వేదంలో ఒక గొప్పతనం ఉంది. ఋగ్వేదంలో అన్నీ కూడా చాలా భాగం దేవతలకి సంబంధించినటువంటి స్తుతి వాక్యాలు ఉంటాయి. భగవత్ దర్శనాన్ని పొందినటువంటి ఋషులు భగవంతుణ్ణి స్తోత్రం చేసినటువంటి విధానమంతా కూడా స్తోత్రాలన్నీ ఋగ్వేదంలో ఉంటాయి. అయితే ఋగ్వేదానికి ఉన్న గొప్పతనం అగ్ని సూక్తంతో మొదలవుతుంది, అగ్ని సూక్తంతో పూర్తవుతుంది. ఇక్కడ ఉన్నారు వేద పండితులు. అగ్ని సూక్తంతో ప్రారంభమై అగ్ని సూక్తంతో పూర్తయ్యేటటువంటి ఋగ్వేదం అయితే కేవలం అగ్ని అనబడేటటువంటి దేవతని స్తోత్రం చేస్తోందా? కాదు.
అగ్ని అంటే దహించేటటువంటి స్వరూపం ఉన్నది. అజ్ఞానం పోవడమే జ్ఞానం రావడం, జ్ఞానం రావడమే అజ్ఞానం పోవడం. జ్ఞానమే ఈశ్వర స్వరూపం. అందుకని అక్కడ అగ్ని సూక్తము అంటే అది ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పడం. ఆ ఆత్మ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఉన్నదొక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థం ఈ లోకాన్ని రక్షణ చెయ్యడం కోసమని అజాయమానో బహుధా విజాయతే అనేకమైన స్వరూపాల్ని పొందింది. ఒకడు ఒకటి అడిగాడు, నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, జంతువు చేత చావకూడదు, పావు చేత చావకూడదు, రాక్షసుల చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, పైన చావకూడదు, కింద చావకూడదు, అస్త్రంతో చావకూడదు, శస్త్రంతో చావకూడదు, బతికున్న దాంతో చావకూడదు, చచ్చిపోయిన దాంతో చావకూడదు, ఇన్ని అడిగాడు. అడిగితే ఆయన ఏం చేశారు, గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశ స్థలన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ అడగలా హిరణ్యకశిపుడు? అడిగితే ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, పగలు కాదు, రాత్రి కాదు, అసురు సంధ్య వేళ, బతికున్నవి కావు, చచ్చిపోయినవి కావు, గోళ్ళు, మనిషి కాడు, మృగము కాదు, నరసింహావతారము, పైన కాదు, కింద కాదు, గడప మీద, ఇన్ని ఎగ్జెంప్షన్స్ని తీసుకొచ్చేసి చీల్చి చంపేశారా లేదా? ఎందుకు వచ్చింది అవతారం? మన్ని రక్షించడానికి, దుష్టుల్ని సంహరించడానికి. లేకపోతే ఆయన సరదాగా వచ్చారా నృసింహావతారంలో వద్దామని? రాలేదు. లోకాన్ని రక్షించడానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసలు ఒక శరీరాన్ని, ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని, ఒక నామాన్ని పొందవలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ లోకమును రక్షించుట కొరకు అనేక రూపములతో, అనేక నామములతో, అనేక స్వరూపములతో తనంత తానుగా తన్ని తాను సృష్టించుకుని ఒక తల్లి కడుపున పుట్టి ఈ లోకమును రక్షించుతున్నాడు. ఒక్కొక్క నాడు తల్లి కడుపులోంచి రాకపోయినా అవతారమును స్వీకరించినాడు. అందుచేత అది అజాయమానో బహుధా విజాయతే. అందుకని అటువంటి స్వరూపంతో పరమాత్మ వచ్చాడు. కేవలం ఉన్నది ఒక్కటే పదార్థము, ఏకస్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ. ఉన్న ఒక్కటే పదార్థము అనేకమైనటువంటి రూపాల్ని పొందుతోంది, పొంది ఇన్ని రూపాలుగా కనపడుతోంది. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్క రూపముగా మారిపోవడమే ఆత్మస్వరూపంగా దర్శనమవడం. ఇన్ని రూపాలుగా ఆరాధింపబడుతున్న పరమాత్మ ఇవాళ కాళ్ళు చేతులతో కదిలి వస్తున్నటువంటి రమింపచేయగలిగిన ఆనంద స్వరూపమై అందరికీ భార్య పక్కన లేక ఏడుస్తున్నవాడిగా కనపడినటువంటి రాముడు స్వతహముగా తాను ఆత్మారాముడిగా ఆనందరాముడిగా హనుమకి దర్శనమిచ్చారు. ఎందుకని? హనుమ యోగి పుంగవుడు కనుక. ఒక యోగికి ఎలా దర్శనమిచ్చారో అలా దర్శనమిచ్చారు. దర్శనమిస్తే స్తుతి వాక్యములను చేశారు కనుక ఆత్మ చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని అటువంటి స్వరూపంతో స్తోత్రం చేశారు కనుక తాను ఆత్మస్వరూపాన్ని పొందని వాడు, ఆ జ్ఞానంలో నిలబడని వాడు ఆత్మదర్శనం ఎలా చేస్తాడు? ఆత్మదర్శనం అంటే తనలో తెలుసుకోవడమే. అందుకని రామదర్శనాన్ని అలా పొందారు కనుక నా ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదం తెలియని వాడు ఇలా స్తోత్రం చెయ్యలేడు. పైగా నాదభరితమైనటువంటి సామవేదము యొక్క వాక్కులకి మాతృకలన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి. అందుచేత ఆ ఋగ్వేదములో ఉండేటటువంటి నాద ప్రధానమైనటువంటి స్తుతితో నన్ను స్తోత్రం చేశాడయా, అందుకని ఋగ్వేదం తెలుసున్నవాడు. నా యజుర్వేద వినీతశ్చ, యజుర్వేదం తెలియకపోతే ఇలా స్తోత్రం చెయ్యడు. ఎందుకు ఈ మాట రామచంద్రమూర్తి అన్నట్టు అంటే బ్రహ్మాండ పురాణంలో ఒక రహస్యాన్ని చెప్పారు. కిష్కింధకాండలో రామచంద్రమూర్తి దర్శనము ఎలా చెయ్యాలి అని అడిగారు. అడిగితే కిష్కింధకాండలో రామచంద్రమూర్తి దర్శనం చేసి నమస్కారం చేస్తే నీ కోరికలు సిద్ధించడానికి, నీ మీద అమృతం ప్రవహించాలంటే, నీకు జ్ఞానం కలగాలంటే శ్రీహప్పతిని, శ్రీహప్పతి అంటే శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, ఆయన్ని ఎలా దర్శనం చెయ్యాలి అన్నది బ్రహ్మాండ పురాణం చెప్పింది. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధా కాండముత్తమే. కిష్కింధాకాండలో వచ్చేటటువంటి రామస్వరూపాన్ని విభూతి రేఖలు ధరించినటువంటి వాడై తన యొక్క ఒంటి అవయవముల మీద అంతా త్రిపుండ్రములను ధరించినటువంటి శివస్వరూపంగా, మహేశ్వర స్వరూపంగా ధ్యానం చెయ్యాలి అని బ్రహ్మాండ పురాణం చెప్పింది మనకి. అందుకే మహేశ్వరుడు అంటే ఎవరు?
మహేశ్వరుడు ఎవరో లింగపురాణం చెప్పింది. తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం, తమ్ దేవతానాం పరమంచ దైవతం. దేవతలకి పరుడైనటువంటి దేవతాస్వరూపం ఎవడో, సమస్త జగత్తుని శాసించగలిగిన ఈశ్వరుడెవడో వాడు మహేశ్వరుడు. శివకేశవ అభేదంగా ఏకస్వరూపంగా కిష్కింధాకాండలోకి వచ్చేటప్పటికీ భస్మత్రిపుండ్రములతో కూడినటువంటి వాడిగా పరమశివుడిగా రామచంద్రమూర్తిని దర్శనం చేసి నమస్కరించవయ్యా, నువ్వు జ్ఞానాన్ని పొందుతావని చెప్పింది కిష్కింధాకాండ గురించి బ్రహ్మాండ పురాణం. అందుచేత నా యజుర్వేద వినీతస్య, యజుర్వేదానికి మేలుబంతి ఏది? చంద్రశేఖర పరమాచార్య స్వామి చెప్తుండేవారు, శ్రీరుద్రము రుద్రాధ్యాయం ఏదైతే ఉందో ఆ రుద్రాధ్యాయం మేలిబంతి. మేలిబంతి అయినటువంటి రుద్రాధ్యాయంలో ఏం చెప్తారు? ఆత్మస్వరూపాన్ని చెప్తారు. ఎవరు శివుడంటే, నమ చోరాయిచ శష్ప్యాయిచ ఫేన్యాయిచ సికత్యాయిచ హరిత్యాయిచ లోప్యాయిచ నమ సోమాయిచ రుద్రాయిచ నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయిచ మయస్కరాయిచ నమ శివాయచ శివతరాయచ నమ వృక్షాయచ. అన్నీ ఆయన, ఆయన కానిది వేరొకటి లేదు. ఇప్పుడేమవుతోంది, ఋగ్వేదంలోంచి యజుర్వేదంలోకి వచ్చి అలా చూస్తున్నారు. అలా చూస్తే మరి అదే స్తుతి నడిస్తే యజుర్వేదము యొక్క ప్రాముఖ్యత ఏమి? యజుర్వేదం అంటే యజుస్, యజుస్ అంటే కర్మకాండ. ఎక్కడెక్కడ అగ్నిహోత్రము పెట్టి యజ్ఞయాగాది క్రతువులు స్థుతి రూపమైనటువంటి ఋగ్వేదములోని మంత్రములు యజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికి మంత్రస్వరూపాన్ని పొంది అనువాకములుగా మారుతాయో, అటువంటి అనువాకములను ఒక అనువాకం ఇంకొక అనువాకంలా ఉంటుంది, జాగ్రత్తగా ధారణ చేసి చదవాలి. ఆ చదవడంలో ఆ అనువాకములను చెబుతూ హోమం చేస్తే, యజ్ఞం చేస్తే, యాగం చేస్తే, ఆ యజ్ఞము చేత యాగము చేత ప్రీతి చెందిన పరమాత్మ యొక్క అనుగ్రహంగా నువ్వు రక్షణ పొందుతావు. అందుకే మీరు ఒక్క విషయాన్ని ఎర్రసిరాతో అండర్లైన్ చేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ పృథివీ మండలంలో యజ్ఞము యాగము అన్న క్రతువు కేవలము ఆర్షధర్మములకు మాత్రమే చెందినది, ఇంకా వేరెవ్వరూ ఇది చేయరు. యజ్ఞము యాగము చేసినటువంటి వేరొక ధర్మము కాని, వేరొక భావన కాని, వేరొక రకమైనటువంటి సంప్రదాయము కాని, వేరొక రకమైన సిద్ధాంతము కాని ప్రపంచమునందు లేదు. యజ్ఞయాగాది క్రతువులను చేసేది ఒక్క ఆర్ష సంప్రదాయములోనే. ఎందుకు చేస్తాం? మన దగ్గర ఒక గొప్ప మంత్రం ఉంది, మనకు ఒక గొప్ప రహస్యం ఉంది. మనం ఏం చేస్తాం? పూజ చేస్తే మన ఇంట్లో నీళ్లే, మన నూతులో నీళ్లే పట్టుకొచ్చి అక్కడ గ్లాసులో పోస్తాం. పోస్తే మనం ఆచమనం చేస్తే ఆ నీళ్లు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అని పుచ్చుకుంటాం. కానీ స్వామికి అభిషేకం చేస్తున్నారనుకోండి, అభిషేకం చేసినప్పుడు మీరు ఆచమనం చేసిన పాత్రలో నీళ్లతో అభిషేకం చేయరు. మీరు ఆచమనం చేసినటువంటి పాత్రలో మీ నూతిలో నీళ్లతోనో అభిషేకం చేయరు. చేసేది మీ నూతి నీళ్లే. కానీ మీరు ఏం చెప్తారు? ఆ కలసే శుధావతి పరిత్రే పరిశిక్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతో శ్రీ ఉమామహేశ్వర పూజార్థం దృతక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష్య అంటున్నారు. మీ నూతిలో నీళ్లే తెచ్చి కలసలో పోసి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ నదులన్నింటినీ పిలుస్తున్నాను నేను శబ్ద ప్రమాణంతో. వచ్చి ఆ దేవతల యొక్క అధిష్టానములు దీనిలో ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది? రాత్రల్లా పూజామందిరంలో ఉండిపోవడం చేత ఇక్కడికి రాక్షసులు వచ్చి ఉంటారు. మరి ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటున్నారా లేదా మీరు మంత్రంలో? వాళ్ళు కూడా వస్తారు ఇళ్లలో కూడా. అందుకని స్వామిని కూడా పవిత్రం చేస్తాను. ఇది ఆర్షధర్మంలో గొప్పతనం. అందుకని దేవం భగవంతుడి మీద, ఆత్మానం నా మీద, పూజాద్రవ్యానిచ పూజాద్రవ్యం మీద సంప్రోక్ష్య ఆ నీళ్లు చల్లి మొదలు పెడుతున్నారు. ఇన్ని మొదలు పెట్టి చివరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వాడు పరమాత్మ నేను భక్తుడు అంటున్నారా? అందరూ చివరేమంటారు? నీవారీతావాత్యనూపమా. ఇక్కడే ఉందయా వడ్డుగింజ మొనపెట్టి గీరితే గీరేటటువంటి చిన్న ముల్లంత స్వరూపంతో ఇక్కడ ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. ఆయన ఊర్ధ్వమూలమదశాయి పైకి కిందకి పక్కలకి కాంతి వేడి కొడుతున్నాడు. అదిగో అటువంటి స్వరూపం ఏదుందో, దానికి రూపు లేదు, పేరు లేదు, ఏమీ లేదు, అదొక వెలుతురు. ఆ వెలుతురు ప్రకాశించేస్తోంది. దాన్ని నీ ఇష్టం, రాజాది రాజాయ ప్రసహ్య సాహినే. దాన్ని నువ్వు ఏ పేరుతో పెట్టి పిలు, సశివ సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరుతో పిలు బాధ లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? యజ్ఞయాగాది క్రతువులను చేస్తున్నావు, చేసేటప్పుడు శబ్దముతో. అందుకే పరమాచార్య ఒకటికి 10 మాటలు చెప్పారు.
వేదము చదువుకున్న వారు కనబడితే ప్రణిపాతం చేయండి, నమస్కారం చేయండి. వేదమే ఈ దేశమునకు జీవనాధారము. ఎందుచేత వేదం చదువుకున్న వాళ్ళకి వ్యాకరణం తెలిస్తే తప్ప వేదము యొక్క మంత్రములో స్వరము వల్ల వచ్చేటటువంటి అర్థభేదం తెలియదు. పదము యొక్క అర్థం తెలియడం కాదు, స్వరయుక్తమైనటువంటి పదాన్ని పలికినప్పుడు దానిలో వచ్చేటటువంటి అర్థభేదాన్ని గ్రహించగలిగిన వాడు నవవ్యాకరణ పండితుడైనటువంటి హనుమ వేదమును గట్టిగా పట్టుకుని దాని అర్థమును తెలుసుకోగలరు. ఎదురుగుండా వచ్చిన వాడు వేదము చేత ప్రతిపాదింపబడిన వాడిని గుర్తుపట్టగలిగిన సమర్థుడు మహానుభావుడు. అటువంటి యోగి దర్శనం కిష్కింధాకాండంలో జరిగింది. అందుకని కిష్కింధాకాండ ప్రారంభమే అమృతపు జల్లు. అందుకని యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సులు ఇస్తాం, దేవతల్ని పిలుస్తాం, వాళ్ళు ప్రీతి చెందుతారు. ప్రీతి చెందితే ఏమవుతుంది, వాళ్ళు మేఘములను సృష్టిస్తారు, వర్షము పడుతుంది. వర్షం పడితే ఏమవుతుంది, లింగపురాణం చెప్పింది, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ లోకమంతా నీటి వల్ల బతుకుతుంది, ఆ నీటి వల్ల నిలబడుతుంది. ఎప్పుడు యజ్ఞం మానేస్తావో, ఎప్పుడు యాగం మానేస్తావో, ఎప్పుడు వేదాన్ని గౌరవించడం మానేస్తావో, ఎప్పుడు ఆ మంత్రములతో దేవతల్ని ఆవాహన చెయ్యడం మానేస్తావో, ఆనాడు దేవతలకి ప్రీతి చెందరు, వర్షం పడదు. వర్షం పడకపోతే ఎంత పంట ఉన్నా, ఎంత పొలం ఉన్నా, ఎన్ని పశువులున్నా, పశువుల్ని కబేళాలకు అమ్ముకుని పంట పొలాల్ని వదిలిపెట్టి నీ ఇంటికి తాళం వేసి రైలెక్కి గుక్కెడు నీళ్లు దొరికే చోటుకు పారిపోతావు. నేను మీకు ఒక యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను 13 నెలలు నిడదవోల్లో పనిచేసినప్పుడు అప్పుడప్పుడు కొంతమంది ఇక్కడికి పెళ్లిళ్ళకి వాటికి వచ్చిన వాళ్ళు, నేను మంచి సమ్మర్లోను సమ్మర్ తర్వాత ట్రైన్లో వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా సింహాద్రి ఎక్కి విజయవాడ వరకు వచ్చేవారు. అక్కడ రైలు మారడానికి వస్తూ రాజమండ్రి బ్రిడ్జి మీద గోదావరి నదిని రైలు దాటుతుంటే వాళ్ళు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ గోదావరి వంక చూసేవారు. నేను ఒకనాడు ఒక ఆవిడని అడిగాను, ఎందుకమ్మా ఏడుస్తారు, ఎందుకు గోదావరిని చూశారు అంటే, ఆవిడంది మీరు ఎంత అదృష్టవంతులండి, మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలియదు గోదావరి విలువ. మా ఊళ్ళో 5 మైళ్ళు నడిచెళ్ళి భూమిని కయ్య తవ్వితే అందులోంచి వచ్చినటువంటి నీరు గుడ్డతో వడగొట్టుకుని నెత్తి మీద పెట్టుకుని బంగారం తెచ్చుకున్నట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకుని గుక్కెడు నీళ్లు తిరిగి తాగితే, ఒక్కొక్క నాడు తాగకూడని నీరు తాగితే అందులోంచి నారికురుపులు పుడతాయండి మా ఊళ్ళో, మా ప్రాంతాల్లో నారికురుపు అంటే పగలంతా బాగుంటుంది, అందులోంచి సన్నటి దారంలో వస్తుంది. పాపం పెన్సిల్ పెట్టి చుడుతూ ఉంటారు ఆ ప్రాంతాల వాళ్ళు, చుడితే అది తెగిపోతుంది అక్కడికి. ఇక రాత్రి సూర్యాస్తమయం అవగానే మొదలు పెడుతుంది బాధ, ఇక నిద్ర ఉండదు వాడికి. మళ్ళీ పొద్దున్న అవుతుంది, తగ్గిపోతుంది, మళ్ళీ దారంలా బయటకు వస్తుంది. అందుకని నారికురుపు నారికురుపు అంటారు, అది తగ్గదు. నీరు లేకపోతే ఎన్ని బాధలు పడుతున్నామో, ఇంత నీరిలా ప్రవహిస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసాయ్యా, మీరెంత అదృష్టవంతులయ్యా, రోజు ఇన్ని నీళ్లు చూస్తున్నారంది ఆవిడ. మనకేం తెలుస్తుంది దాని గౌరవం, మనకేం తెలుస్తుంది దాని అదృష్టం. అందుకని ఆ నీరెక్కడి నుంచి వస్తుంది, యజ్ఞయాగాది క్రతువుల వలన వస్తోంది. యజ్ఞయాగాది క్రతువులు దేని వల్ల వస్తున్నాయి, వేదము వల్ల వస్తున్నాయి. వేద మంత్రమును స్వరితముతో చదవడం చేత దేవతల్ని ఎలా ప్రీతి చెందించచ్చో కర్మకాండ, కర్మకాండ అంటే మరోట అనుకోకండి మీరు, యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడం, స్వరంతో మంత్రం చెప్పడం వచ్చిన వాడైతే తప్ప ఈ యజుర్వేదాన్ని తెలుసుకోలేడు. యజుర్వేదమునకు మేలిబంతి అయినటువంటి శ్రీరుద్రాన్ని అర్థం చేసుకోలేడు. శ్రీరుద్రం మంత్రం తెలుస్తుందోమో కానీ వ్యాకరణ పండితుడైతే తప్ప రుద్రార్థం తెలియదు. రుద్రార్థం అంటే ఆత్మస్వరూపం తెలియాలి. ఆత్మస్వరూపం తెలిస్తే తప్ప శివకేశవుల మధ్య భేదం లేని ఆత్మస్వరూపం తెలియదు. ఆత్మస్వరూపం తెలిస్తే తప్ప విభూతి పుండ్రాలు పెట్టుకున్న రాముడు కనబడడం, రాముడు కనబడితే తప్ప, అలా కనబడితే తప్ప కిష్కింధకాండలో రామదర్శనం పూర్తవదు. అలా పూర్తయితే తప్ప రాముడు పరబ్రహ్మమని మీకు తెలియదు. అలా తెలుసుకున్నవాడు హనుమ ఒక్కరే. అందుకే హనుమ కిష్కింధకాండలో ఋగ్వేద యజుర్వేదములతో స్తోత్రం చేశారు. మరి సమవేదం ఎక్కడిది అంటే, మాట్లాడేటప్పుడు సంగీతం ఎంత జాగ్రత్తగా పాడతారో, ఎలా స్వరాన్ని పలుకుతారో, సామవేదం అంతా సంగీతమే. దీర్ఘమైనటువంటి ఆ దీర్ఘం తీస్తూ ఆ మంత్రాన్ని ఎక్కడ దోషం లేకుండా లోపల బాగా వాయువుని కుంభించగలిగినటువంటి వాళ్ళ సామవేదం చదువుతారు. ఒకవేళ మనం చాలా అదృష్టవంతులం అయితే ఈశ్వరానుగ్రహం చేత మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసిన రోజున ఎవరైనా సామవేద పండితులు ఉంటే అయ్యా తీసుకురండి, వారు చక్కగా సామవేదం అందంగా చదివితే విందురు గాని ఆ రోజున రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చుంటే చెప్తారు, అయ్యా రామచంద్రమూర్తి సామవేదం అవధారయా వినండి అంటారు.
అంటే వారు సామవేదం జరుగుతారు. అయ్యా యజుర్వేదం అవధారయా అంటారంటే యజుర్వేదం జరుగుతారు. అయ్యా ఋగ్వేదం అవధారయా అంటారంటే ఋగ్వేద మంత్రాన్ని జరుగుతారు. అయ్యా ఉపనిషత్వాక్యం అవధారయా ఓ ఉపనిషత్వాక్యం జరుగుతారు. గీతాశ్లోకం అవధారయా ఓ గీతాశ్లోకం జరుగుతారు. ఎన్నైనా చెయ్యొచ్చు. మీలో ఎవరైనా బాగా పాట పాడ పాట పాడగలిగిన వాళ్ళు ఉంటే అంటే అందరూ పేర్లు ఇచ్చేస్తే బాబాయ్ చాలా ఇబ్బంది. కానీ ఒక్క గీతం అవధారయా అంటే ఓ పాట వింటారు స్వామి ఆ రోజున కూర్చుని ఇక్కడ. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి శ్రీనివాసుల పరిణయం అని జరుగుతుంటుంది నారాయణ వనంలో. ఏడాదికి ఒక్కసారి మీరు వెడితే దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంగీత వాగ్గేయకారులు వస్తారు. ప్రధాన అర్చకుడు నిలబడి చెప్తారు, స్వామి ఇదిగో మృదంగ ధ్వని అవధారయా అంటారు. అంటే వాళ్ళు మృదంగం వాయిస్తారు కాసేపు. ఆ ధ్వనిని వింటారు స్వామి, విని సంతోషిస్తారు. ఎవరికున్న కళని ఈశ్వరార్పణం చెయ్యడం ఒక్కటే ఈ జాతికి వచ్చు. ఇది నాకొచ్చని విర్రవీగడం మనకి చేత కాదు. ఏదైనా ఈశ్వరార్పణం చేసేస్తాం మళ్ళీ. అందుచేత అదిగోనయ్యా అటువంటి వాడయ్యా వ్యాకరణం చదువుకున్నాడు, వేదము యొక్క అంగములు తెలుసు ఆయనకి, శిక్ష వ్యాకరణము మొదలైనవి తెలుసు. కాబట్టే మాట్లాడేటప్పుడు లలాటములు కదపడు, కనుబొమలు కదపడు, చాలా గట్టిగా మాట్లాడు, చాలా గొణుగుతున్నట్టు మాట్లాడు, మంద్రస్వరంతో మాట్లాడతాడు. ఆ మాట వింటున్నప్పుడు పాము ముందు నాదస్వరూపం నాదస్వరం ఊదినట్టు మంత్ర ముగ్ధుల్ని చేసి కూర్చోబెట్టేస్తుంది. ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాట ఈశ్వరుని యొక్క ఉపాసనా బలం ఉంది. అందుచేత చేసినటువంటిది చూసావా ఎటువంటి హనుమో, ఇటువంటి హనుమ మంత్రిగా ఉంటే రాజు కార్యములు ఎందుకు నెరవేరవు, పనులు జరిగి తీరుతాయి. అటువంటి వారయ్యా హనుమ లక్ష్మణ. అంటే మీకేం జరిగింది, పైకి దర్శనమైందని చెప్పకుండా హనుమ చేసినది రామదర్శనం, సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శనం, పరబ్రహ్మ దర్శనం అని శ్లోకములతో నిరూపించారు మహానుభావుడు. నిరూపించి అందుచేత ఈ వేదములు తెలియనటువంటి వాడు ఇలా మాట్లాడలేడని చెప్తే ఆయన అన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి, లక్ష్మణ మనం ఎవరమో ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు అన్నారు. ఏతచృత్వాచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహుష్టవదన శ్రీమాన్ భరతరం పార్శ్వతస్థితం. అప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పిన మాటలు విన్నారో అప్పుడే ఆనందంతో సుగ్రీవుడి దగ్గరికి మనస్సుతో వెళ్ళిపోయారట హనుమ, కార్యం నెరవేరిపోయిందని. అప్పుడు మళ్ళీ ఆ లక్ష్మణుడు నేను రామచంద్రమూర్తి యొక్క తమ్ముణ్ణి, అరణ్యానికి వచ్చానన్న తర్వాత హనుమ అడుగుతారు, కిమర్థం తం వనం ఘోరం పంపకాననమండితం ఆగత సనుజో దుర్గం నానావ్యాళం మృగాయుతం తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణో రామచోదిత ఆచచక్షే మహాత్మానం రామం దశరథత్వజం రాజా దశరథో నామ ద్యుతిమాన్ ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమేవాభ్యపాలయత్ నద్వేష్టా విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన నచ సర్వేషు భూతేషు పితామహ యువాపర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవానాప్తదక్షిణై. లక్ష్మణ మనం ఎవరమో చెప్పమన్నారు. చెప్పమంటే అయ్యా హనుమ ఈయన మహానుభావుడు దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. దశరథుడు ఉన్నప్పుడు దశరథుడు ఎవరినీ ద్వేషించలేదు, ఎవ్వరూ దశరథుణ్ణి ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు అందరి చేత ఎలా గౌరవింపబడతారో అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. అటువంటి రాముడు తండ్రి మాటకి కట్టుబడి అరణ్యవాసానికి వచ్చాడు. వస్తే ఎవరో ఒక రాక్షసుడు సీతమ్మను అపహరించాడు. ఆయన భార్య ధర్మమూర్తి మహానుభావురాలు మహాపతివ్రత భర్తతో అనుగమించి వస్తే రాక్షసుడు అపహరించాడు. అతను ఎవరో మాకు తెలియదు. వస్తుండగా మధ్యలో కబంధుడు కనబడ్డాడు, ఆయన్ని సంహరించి ఆయన శరీరాన్ని దహిస్తే ఆయన మళ్ళీ ధనువు అనేటటువంటి శరీరాన్ని పొంది మాకు ఒక మాట చెప్పాడు, వెళ్ళి సుగ్రీవుడితో స్నేహం చెయ్యండి అని చెప్పాడు. అందుచేత మేము బయలుదేరి వచ్చాం. అహం చైవహి రామశ్చ సుగ్రీవన్ శరణం గతౌ ఏష దత్వా చ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః లోకనాథ పురా భూత్వా సుగ్రీవన్నధమిచ్చతి పితాయస్య పురాహ్యాసి చరణ్యో ధర్మవత్సలః తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవన్ శరణం గతః సర్వలోకస్య ధర్మాత్మా శరణ్య శరణం పురా గురుర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణం గతః యస్య ప్రసాదే సతతం ప్రసీదేయురిమా ప్రజాః స రామో వానరేంద్రస్య ప్రసీదమ అభికాంక్షతే తస్యాయం పూర్వజ పుత్ర స్త్రిషు లోకేషు విశ్రుతః సుగ్రీవం వానరేంద్రంతు రామశరణమాగతః అని నన్ను లక్ష్మణుడు అంటారు. రాముని యొక్క తమ్ముణ్ణి అని లోకం అంటుంది.
కానీ రామచంద్రమూర్తి యొక్క గుణముల చేత తృప్తి పొందినవాడనై, ఆ గుణముల చేత విశేషమైన ఆనందమును పొందినవాడనై నేను రాముడికి దాసుణ్ణి అని అనుకుంటాను. అందుకని నేను రామదాసుణ్ణి అని లక్ష్మణుడు చెప్పుకున్నాడు. అటువంటి రాముడు, దశరథ మహారాజు గారంతటి వాడు నా పెద్ద కొడుకు రాముడున్నాడని పొంగిపోయేవాడు. అటువంటి రాముడు ఈరోజు సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. ఈ లోకమంతా రాముణ్ణి శరణాగతి చేసింది. అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. లోకంలో కష్టంలో ఉన్న వాళ్ళందరూ రాముడికి శరణాగతి చేశారు. అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. లోకమంతా రాముణ్ణి నాథుడు అంది, అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి నాకు నాథుడు అంటున్నాడు. చూశావా హనుమా, అందుచేత మేము ఇవాళ సుగ్రీవుణ్ణి మిత్రుడిగా పొందాలనుకుంటున్నాం. అందులో ఆక్రోశం ఉంది, బాధ ఉంది, ఎంతో గుండెల్లో పరివేదన ఉంది. ఒక వానరుడు, ఆయన రాజ్యభ్రష్టుడు, పర్వత శిఖరం మీద ఉన్నాడు. అటువంటి వాడి మిత్రత్వం కోసమని ఇంత కష్టపడి నడిచొచ్చి భార్య పక్కన లేదని బాధపడి అన్నయ్య నారచీర కట్టుకుని లోకములను శాసించగలిగిన వాడు ధర్మానికి కట్టుబడిపోయి కబంధుడు నీకు ఇప్పుడు ఒక మిత్రుడు ఉండాలన్నాడు కనుక, ఆ వానరుణ్ణి తక్కువగా చూడకన్నాడు కనుక ఆ సుగ్రీవుడితో స్నేహం చేస్తాను, సుగ్రీవుడు నా మిత్రుడు, సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాను, ఆయనున్న కొండ మీదకి ఈయనెడుతున్నాడు కనుక ఆయన్ని నాథుడిగా వరిస్తున్నాడయ్యా, ఏమి లోకమయ్యా, ఏమి కాలమయ్యా, నిజంగా రాముడు శరణాగతి చెయ్యడమా, చూశావా విచిత్రం. ఆ రాముడు ఇవాళ శరణాగతి చేసి రాము నాథుడిగా సుగ్రీవుణ్ణి అంగీకరించాడు అని ఈ మాట చెప్తే హనుమ అన్నారట, ఈదృశా బుద్ధి సంపన్న జితక్రోధా జితేంద్రియాహ ద్రష్టవ్యా వానరేంద్రేణ దృష్ట్వా దర్శనమాగతాహ. జితేంద్రియులై ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణుల్ని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది, రెండయ్యా మిమ్మల్ని తీసుకెడతాను అని. యోగి అయిన వాడు ఏం చేస్తాడు, భగవద్ దర్శనం అయిన తర్వాత దాన్ని ఒడిచిపెడతాడా, ఇక్కడ దాచుకుంటాడు, దాన్ని వహిస్తాడు. అందుకని ఏం చేశాట, భిక్షు రూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్ఠమారోప్యతౌ వీరౌ జగామ కపికుంజర. రామలక్ష్మణులు ఇద్దరినీ తన వీపు మీద కూర్చోపెట్టుకుని, రండి రామ లక్ష్మణ మిమ్మల్ని సుగ్రీవుడికి దగ్గరికి తీసుకెడతానని పరమ సంతోషంగా ఆ సుగ్రీవుడు కూడా సంతోషిస్తున్నాడు చూసి. ఓహో మన హనుమ తీసుకొస్తున్నారంటే వచ్చినటువంటి వాళ్ళు మన స్నేహితులు. ఇద్దరిని తన యొక్క వీపు మీద కూర్చోపెట్టుకుని పరమ ఆనందంగా హనుమ అంతటి వారు పొంగిపోతూ రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కుతున్నారు. అక్కడ రేపటి రోజున సుగ్రీవుడితో సమాగమం జరుగుతుంది. ఎంత అందంగా మాట్లాడతారో, ఎటువంటి ఉపాసనో, ఎంత అద్భుతమో రేపటి రోజున స్వామి నన్ను అనుగ్రహించి నా చేత పలికించుగాక అని ప్రార్థన చేస్తూ, ఆ రామనామమే కదా జగత్తంతా ఆశ్రయించింది, అందుకని ఒక్క 11 సార్లు స్వామి నామం చెప్పుకుని బయలుదేరుదాం. జ్ఞానభూముల నేడు గడచిన మౌన దేశము శ్రీరామనామము, ఆశ విడచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము, ప్రణవమను ఓంకారనాథ బ్రహ్మమే శ్రీరామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము, ద్వేషమెల్లను రూపు మాపును అమృత తుల్యము రామనామము, జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము, మూడు నదులను దాటు వారికి మోక్షలక్ష్మియే రామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము, మోక్షమివ్వగ కర్త తానై మ్రోగుచున్నది శ్రీరామనామము, రామనామము
నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది శ్రీరామనామము. తల్లి వలె రక్షించు సుజనుల ఎల్లకాలము రామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.